దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ఆయన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం సభలలో రెండవ దినంలోనికి మమ్మను క్షేమంగా ప్రవేశపెట్టారు నేటి దినం కూడా మంచి వాతావరణం అనుగ్రహించి విలువైన మీ మాటను ఆలోచించుటకు అవకాశం ఇచ్చారు అందును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం మీ పిల్లల హృదయాలను జీవవాక్యంతో నింపండి ప్రతి సంగతిని గ్రహించి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మీ పిల్లలతో పాటు మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్. బేస్ ఉంది నాన్న, బాగా బేస్ ఉంది, బేస్ తీసేయండి, ట్రిపుల్ పెట్టండి. ప్రేమైన దేవుని వర్లరా, నేటి దినాన మరి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని లేఖనాల నుంచి మనం అంతా ఆలోచించబోతున్నాం. నిన్నటి దిన ఒక విశేషమైన సంగతి బైబిల్ నుంచి ఆలోచించాం. బైబిల్ ఎంత గొప్పదో, ఈ సమాజానికి అది ఎంత అవసరమో, ఈ సమాజాన్ని సంస్కరించే ఎన్నో విలువైన సంగతులు ఆ దేవాతి దేవుని చేత ఎట్లు వ్రాయబడ్డాయో నిన్నటి దినాన మనం చూసాం. ఈ సంగతులు విన్నవారు ఎంతో మంది, బైబిల్లో ఇలాంటి సంగతులు ఉన్నాయా, బైబిల్ అంటే అరక్షణ, నిరీక్షణ, పాపక్షమాపణ, బైబిల్ను పట్టుకున్న ఎవరిని చూసినా మీ పాపాలు పోతాయి, మీ పాపాలు పోవాలి, నువ్వు పాపివి, నువ్వు ద్రోహివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధికుడివి, ఇలా మనుషులను గుచ్చి 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 వాళ్ళ పాపాలను గుచ్చి గుచ్చి విమర్శించడమే తప్ప బైబిల్ ఈ సమాజాన్ని ఎలా మలిచిందో, దేవుడు ఎంత గొప్పగా మార్చాడో చాలామంది ప్రసంగాలు చేయరు. ఇక మరి ఒక కోణం, ఒక కోణం నుంచేమో మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు, ఒకడు పుట్టుకతోనే నువ్వు పాపివి అంటాడు. నువ్వు పుట్టుకతోనే పాపి, నీ పుట్టుకే పాపి పాపం, నీ బ్రతుకంతా పాపం, లేస్తే నోరు తెరిస్తే వేదికపై నిలబడితే పులిపీటం ఎక్కితే మైక్ ముందు నిలబడితే ఎదుటి వాళ్ళ పాపాల గురించి మాట్లాడుతుంటే తొలినాళ్ళల్లో భయం వేస్తుంది ఎవరికైనా. ఒక మనిషి ఎలా మారుతాడో చెప్తున్నానండి, తొలినాళ్ళల్లో భయం వేస్తుంది. అతని పాపాన్ని ఎత్తి చూపుతుంటే భయపడతాడు, కానీ కొన్నాళ్ళకి అందరూ అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను, ఏం చేద్దాం, అయితే ఏం చేయమంటావు అని కరుడు కడతాడు. అతని పాపాన్ని మాటిమాటికి చెప్పడం వల్ల మారడు, అతను ఎందుకు మారాలో చెప్పాలి, బైబిల్ ఎందుకు నమ్మాలో చెప్పాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలో చెప్పాలి, అవసరం ఏంటో చెప్పాలి. ఒక దొంగని నువ్వు మాటిమాటికి దొంగ 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 అంటే అవును నేను దొంగనే, ఆ ఏం చేద్దాం అంటాడు, మారడు. నువ్వు వ్యభిచారివి 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 అంటే అప్పటిదాకా కాకపోయినా ఇన్ని ఇన్నిసార్లు అనేసరికి నువ్వు అంటున్నావు కాబట్టి ఇక నేను వ్యభిచారిని అనుకో, నేను అలాగే ఉంటా. ఎందుకు ఇది చెప్పానంటే, నిన్నటి దినాన మీరు విన్నటువంటి ఆ పాఠంలో ఒక దేశాన్ని, ఒక సమాజాన్ని బైబిల్ ఎలా సంస్కరించింది, ఒక మూర్ఖ జనాన్ని, ఒక మూర్ఖ సమాజాన్ని బైబిల్ ఎలా మార్చింది, దేవుడు ఎలా మార్చాడు, ఈరోజు సమాజంలో మంచి ఎలా నిలబడింది అని చెబితే ఆ గొప్పతనాన్ని గుర్తించలేని కొంతమంది
ఏమండి చెప్పాడు కానీ సువార్త ఏదండి? ఏంటది? గంట 5 నిమిషాలో గంట నేను మాట్లాడాను కదా నిన్న. ఏమండి సువార్త ఏదండి అన్న? నేను చూపించిన ఎన్నో గొప్ప సంగతులు బైబిల్ నుంచి చూపించానా, వేరే పుస్తకం తీసుకొచ్చి చూపించానా? బైబిల్లో వాక్యమే కదా, బైబిల్లో వాక్యమే కదా. బైబిల్లో వాక్యము దేవుడు రాయించిందా, మధ్యలో నేనేమన్నా రాసుకొచ్చానా? దేవుడు రాయించిందే కదా. ఎలా రాయించాడు ఒకసారి చూడండి. పేదరు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి, పేదరు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. బైబిల్ అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము అనగా వ్రాయబడినది. లేఖనము లిఖించడం అంటే వ్రాయడం, లేఖనం అంటే రాయబడింది, అది దాని అర్థం. లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని బైబిల్ చెప్పేవాడైనా చదివేవాడైనా వినేవాడైనా మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లోని 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట మనిషి ఊహించి రాసింది కాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోండి అన్నాడు. అంటే ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న దేవుడి మాటేనా, మనిషి మాట? యిర్మీయా గ్రంథంలో ఉన్న మాటలు దేవుడి మాటలేనా, మనిషి మాట? మలాకీ గ్రంథంలో ఉన్నవి దేవుని మాటలేనా, మనిషి మాట? మత్తయి సువార్త, అపొస్తలుల కార్యాలు, ప్రకటన గ్రంథం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట దేవుడు రాయించక కలిగిందే. నిన్న గంట విన్నారు, మరి వినలేదో సహోదరులు, ప్రియ సహోదరులు, వాళ్ళు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలని చెప్తున్నాను. సువార్త చెప్పలేదండి అంటే ఏమనాలో నాకు అర్థం కాలేదు. సువార్త అంటే, సువార్త అంటే వీళ్ళకి తెలిసినటువంటి, ఆ మాట అనుకుంటున్న వాళ్ళకు తెలిసిన డెఫినేషన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్పడం సువార్త అని అనుకుంటున్నారు కదా. యేసుక్రీస్తును గురించి చెప్పడం మాత్రమే సువార్త. అందుకే యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈ 3 మాటలు చెబితేనే సువార్తని భావించే అల్పజ్ఞానులకు నేను చెబుతున్న మాట జాగ్రత్తగా వినాలి. ఆ మాట అన్నందుకు బాధపడకండి, మరి తక్కువగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే బైబిల్ పరిశోధనాత్మకంగా తెలుసుకోరు కదా. ఒక వాక్యం మీకు చూపిస్తాను, మీరు చదవాలి దానిని బైబిల్ నుంచి. పేదరు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరూ చూడాలి. యేసుక్రీస్తు గురించి చెప్పకపోయేసరికి సువార్త చెప్పలేదు, సువార్త లేదు, సువార్త లేదు. యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు అని ఈ 3 మాటలు చెప్పుంటే సువార్త చెప్పినట్లట, చెప్పకపోతే సువార్త చెప్పనట్లట. సువార్త అంటే అదే అనుకుంటున్నాడు. యేసుప్రభు మరణ సమాధి పునరుత్థానాలు సువార్త అనుకుంటున్న వాళ్ళు కళ్ళు తెరిచి ఈ వాక్యం కూడా ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 24వ వచనం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డెండుతుంది, దాని పువ్వు రాలుతుంది, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే అన్నాడు. అదేంటి? పేదరు గారు మాట్లాడుతూ ఈ వాక్యమే సువార్త, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అన్నాడు. ఈ వాక్యమే అంటే సువార్తకు డెఫినేషన్ ఏంటి? వాక్యమే సువార్త, వాక్యమే సువార్త, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆ పైన ఏ వాక్యం చెప్పాడు? ఈ వాక్యం అన్నాడు. ఏ వాక్యం? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వంటిది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. ఈ వాక్యం సువార్త అన్నాడు. యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానాలు ఏవి మరి ఇక్కడ? అంటే పేదరు గారు కూడా సువార్త చెప్పలేదు, నువ్వైతే అదే చెబుతావు, నువ్వైతే అదే చెప్తావు. పేదరు గారు ఏమంటున్నాడంటే, మీకు ప్రకటించబడిన సువార్త
ఈ వాక్యమే ఓకే అంటే మీకు అర్థం కావాలి, మీరు అర్థం చేసుకోండి. సువార్త అంటే ఎవరో చెప్పిన ఒకటి మనసులో ఉండిపోయింది, అదొక్కటే అనుకుంటున్నావు నువ్వు. బైబిల్లో ఈ వాక్యమే సువార్త అని పేతురు గారు చెప్పాడు. ఇది ఇలా ఉంచండి, ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు చెప్పడం మాత్రమే సువార్త నువ్వు అనుకుంటే, యేసుక్రీస్తు చనిపోయి మరణించి చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత సువార్త చెప్పాలి అంతే కదా. సువార్త చెప్పాలంటే ఆయన చనిపోవాలి, సమాధిలో పెట్టబడాలి, తిరిగి లేవాలి, ఈ మూడింటి గురించి చెప్పాలంటే. కానీ ఇవేవి జరగకముందే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుదాం. ముందు 11వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి యేసుప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి. గురుడి వారు చూపు పొందుతున్నారు ఎవరి వలన? ఎవరి వలన? ఎవరి వలన? యేసుప్రభు వలనే కదా చూపిస్తున్నది. ఎవరు? యేసుప్రభు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. అంటే యోహాను గారి శిష్యులు, యోహాను గారికి డౌట్ వచ్చిందండి, ఈయన క్రీస్తు, ఈయన రావాల్సిన క్రీస్తు, రాబోవాడవు మెస్సయ్యో నువ్వేనా, మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని ఒక డౌట్ యోహాను గారికి వచ్చింది. అసలు వాస్తవానికి యేసుక్రీస్తు గురించి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యమిచ్చిన వాడే యోహాను గారు. కానీ కొద్ది కష్టం వచ్చింది, జైల్లో పెట్టారు ఆయన్ని. ఎప్పుడైతే తనకు కష్టం వచ్చిందో, మెస్సయ్య ఈ భూమి మీద ఉంటే నేను జైల్లో పడ్డవేంటి అక్కడ డౌట్ వచ్చిందండి. ఒక ప్రక్క మెస్సయ్య ఆ ఊర్లోనే ఉన్నాడా? రక్షకుడు అక్కడ ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటి? మరి రక్షకుడేడి? సినిమా హీరోలాగా వచ్చి కాపాడాలి కదా. మనం ఏమనుకుంటామంటే ఆ దేవుడే ఉంటే నా బిడ్డకి ఎందుకు ఇలా జరిగిందంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్లుగా యాడ్లో చూపించినట్టుగా పోయిందే, ఇట్స్ గాన్, గాయబ్, అట జరగాలి నీకు, అలా జరిగితే దేవుడు ఉన్నట్టు. లేకపోతే దేవుడు ఒకటి జరిగించాలంటే ఆయనకంటూ కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. నువ్వనుకున్నంతగా నువ్వనుకున్నట్టుగా చేయడు ఆయన. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, యోహాను జైల్లో పడ్డాడు, యోహాను గారికి డౌట్ వచ్చింది, రక్షకుడు మెస్సయ్య ఆయన అయితే నేను జైల్లో పడ్డామేంటి అని అనుకున్నాడేమో. శిష్యులను పంపాడు, తన శిష్యులు ఉన్నారు, యోహాను గారికి కూడా శిష్యులు ఉన్నారు, యేసుప్రభు దగ్గరికి పంపి రాబోవాడవు నువ్వేనా, అంటే ప్రవక్తలు అందరూ రాబోతున్నాడు 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 అని రాసింది నీ గురించేనా, నువ్వేనా ఆయనవి, క్రీస్తు నువ్వేనా, లేకపోతే మేము ఇంకా ఎవరి కోసమని ఎదురు చూడాలా అని అడగడానికి పంపితే, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఆ డౌట్ ఉంది ఆయనకి. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నాయో మీరు చూసింది చెప్పండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కుంటివారు నడుచుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది అన్నాడు. ఏం చేస్తున్నాడు అట యేసుప్రభు? సువార్త ప్రకటిస్తున్నాడు. నేను అంటాను యేసుప్రభు ఇంకా చనిపోయి తిరిగి లేవలేదు, మరి సువార్త ప్రకటిస్తున్నానంటాడేంటి? సువార్త అంటే మరణ సమాధి పునరుత్థానాలను నువ్వు అనుకుంటే యేసుప్రభు ఏం చెప్పాలి? క్రీస్తు మీ పాపముల కొరకు చనిపోయాను, సమాధి చేయబడిను, మూడో దిన తిరిగి లేచాను, ఇది చెప్పాలి సువార్త నువ్వు అంటే. యేసుప్రభు ఇంకా అప్పటికి చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు, అప్పుడు ఏం చెప్పుంటాడు? సువార్త చెప్తున్నా నేను అన్నాడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే సువార్త అంటే ఇదే అన్ను ఫిక్స్ అయ్యేవే, నువ్వు ఒక కోణమే ఒక వాక్యమే చదివావు, దానివల్ల బైబిల్లో మిగతా వాక్యాలు అర్థం తెలియకపోవటం వల్ల. సువార్త అంటే అది చెబితేనే సువార్త, అది చెప్పకుండా బైబిల్లో ఏ వాక్యం చెప్పినా సువార్త కాదని అమాయకంగా అనుకుంటున్నవే, ముందు నీ ఆలోచన మార్చుకో. 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట దేవుని మాట, అది చెప్పినప్పుడు సువార్త చెప్పినట్లు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు కాదంటే మరి యేసు ప్రభువు చెబుతున్న సువార్త ఏంటో నువ్వే చెప్పు, నాకు చెప్పాలి మరి. గనుక తెలియకుండా సువార్త చెప్పలేదు అనొద్దు. 66 పుస్తకాలలోని మహాజ్ఞానము ఏ భాగం చెప్పినది సువార్తే,
దేవుణ్ణి గొప్ప చేస్తుంది, మనుషుల హృదయాలను ఆకర్షిస్తుంది, దేవుని గొప్పతనం మనిషిని ఆకర్షిస్తుంది. అప్పుడు బైబిల్ వైపు వస్తాడు. ఒక మనిషి మారాలంటే ఏమండి, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు సమాధి చేయబడ్డాడు, మూడో దినాన లేచాడని ఈ మూడు ముక్కలు చెబితే మారండి. 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానం చెప్పాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము చదవండి. ఒక మొక్క ఒక రెండు ముక్కల్లో మారిపోతే ఇంకెందుకండి, ఎవరు మారుతారండి? ఇంత ఇంత పెద్ద పుస్తకం ఎందుకండి? ఏమండి ఈ మూడు ముక్కలు చెప్పడానికి? యేసుక్రీస్తు ఈ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచాడు, ఈ మూడు ముక్కలు చెప్పడానికి 66 పుస్తకాలు ఎందుకు రాయాలండి? 66 పుస్తకాలు ఎందుకు రాయాలి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుణ్ణి చేసి ఆ ప్రభు అయిన క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. సేవకుడు, సేవకుడు ఆశది ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుణ్ణి చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. సువార్త అంటే ఒకవేళ సమాధి, మరణ సమాధి, పునరుత్థానాలు నువ్వు అనుకుంటే ఆ ఒక్క ముక్కే చెప్తావు జీవితాంతం. కానీ పౌలు అంటున్నాడు, ఒకడు పరిపూర్ణుడు అవ్వాలంటే సమస్త విధములైన జ్ఞానము. నిన్న నేను చేసింది అదే. బైబుల్ ఎంత గొప్పదో, సమాజాన్ని ఎలా సంస్కరించిందో, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలకి ఎలా మాదిరైందో, ఎలా మార్గదర్శి అయిందో చెప్పాను. తలవంచాలి. సమస్త విధములైన జ్ఞానముతో పౌలు చేసిన పని, పౌలు చేసిన పని, మేము ప్రతి మనిషికి సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన్ను మేము ప్రకటిస్తున్నాం. ఎలా ప్రకటిస్తున్నారు? ఆయన మరణించి తిరిగి లేచాడు మూడో దినాన, ఆ ఒక్క ముక్క చెప్తే నమ్మేవాడు ఎవడు లేడు అక్కడ. అదొక్కటి చెబితే మారిపోతారనుకోవద్దు. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషిని సంపూర్ణుణ్ణి చెయ్యాలి. లోక జ్ఞానం కాదుగా, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం. లోక జ్ఞానం కాదుగా నిన్నంతా నేను చెప్పింది, దేవుని జ్ఞానం. దేవుడి సమాజాన్ని ఎలా బాగు చేశాడో చెప్పాం. ఇకపోతే కొంతమందికి ఉన్నటువంటి మరొక ఆలోచన ఏంటంటే, ఏమండి ఇక్కడ సువార్త ఉంది కదండి, లేని చోట్లకు వెళ్ళి ప్రకటించవచ్చు కదండి, మీ మాటకే వస్తాను. మరికొంతమంది అంటారు వాళ్ళ ఏదో మేధావులు కదండి, ఎలా మాట్లాడతారంటే పంట లేని చోట వేయండి. ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ బాగా పంట ఉందా, ఇక్కడ బాగా పంట ఉందా, పంట లేని చోట ఏంటి ఒకడు ఉంటాడు. యేసునామం ఎరుగని చోట్ల ప్రకటించండి అని ఇంకోళ్ళు అంటారు, సువార్త లేని చోట చెప్పండి అని ఇంకొకళ్ళు అంటారు. నేను మాట అడుగుతాను, సువార్త లేని ప్రాంతం ఏదో ఒక్కసారి నాకు చెప్పొచ్చు కదా? నా ప్రశ్న అర్థమైందా? సువార్త లేని చోట చెప్పండి అన్న వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఉదాహరణకు వాళ్ళు ఒకవేళ నేను ఈ ప్రశ్న అడగగానే, ఉదాహరణకు ఏమండి పలానా ఒరిస్సాలో లేదండి అని చెప్పాడు అనుకోండి, అప్పుడు నేనేమంటానంటే అయితే చావలిలో ఉందా? ఉందండి ఇక్కడ. అయితే నువ్వు కూడా బయలుదేరు, ఒరిస్సా వెళ్దాం ఇద్దరం. అర్థం కాలేదా? ఇక్కడ ఆల్రెడీ సువార్త ఉన్నప్పుడు నువ్వు కూడా ఎందుకు ఇక్కడ? నువ్వు నేను ఒరిస్సా వెళ్దాం, పాకిస్తాన్ వెళ్దాం. ఈ ప్రపంచంలో యేసు అనే పేరు తెలియని ప్రదేశం లేదు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుని గురించి, బైబిల్ గురించి తెలియని ప్రాంతం లేదు. ఒకవేళ అందరికీ తెలిసిపోయింది సువార్త లేని చోట చెప్పాలి నువ్వు అంటే, ఆ ముక్కను పట్టుకొని, నీకు అర్థమైందని పట్టుకొని, అసలు ఈ భూమి మీద ఇప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెల్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, టీవీల ద్వారా, మీడియా ద్వారా ప్రతి మూలకి యేసుక్రీస్తు నామం వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. మరి ఇంకా నువ్వెందుకు ప్రతి ఆదివారం చర్చి పెట్టడం? నేను అడుగుతున్నాను, సువార్త అయింది కదా, అందింది కదా, మరి నువ్వెందుకు ఆదివారం చర్చి పెడుతున్నావు? ఎందుకంటే ప్రతి మనుషుని సంపూర్ణుణ్ణి చేయడానికి. ఒక మనిషి మారాడు అంటే దేవుని గురించి తెలుసుకొని మారి బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్నవాడు పరిపూర్ణుడు కాడు. అతన్ని పరిపూర్ణం చేయాలి అంటే పౌలు గారు చెప్పిన మాటే మళ్ళీ చదువుతారా, అతడు పరిపూర్ణుడు అవ్వాలని ఏం చేయాలి? సమస్త విధములైన జ్ఞానముతో
ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. నిజంగా సరిపోయిందా? అందరూ పండుతున్నారు, పంటేనా ఇదంతా? ఇదంతా పంటేనా? దేవుడి కోసం పండడం అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం ఫలాలు ఇచ్చేవాళ్ళైనా సంఘంలో ఉన్నవాళ్ళంతా? నీకు దశమ భాగం ఇవ్వడం గురించి మాట్లాడడం లేదు, దశమ భాగం ఇచ్చడం ఇవ్వడం గురించి మాట్లాడడం లేదు. దేవునికి ఫలం, దేవునికి ఏం ఫలం? దేవుని వల్ల నీకేంటి ఫలం? అంజూరపు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాను, మూడు వచ్చాను, చూశాను, పచ్చగా ఆకులన్నీ పచ్చగున్నాయి, బాగుంది, పూత లేదు, పిందు లేదు. నాకు ఫలాలు కావాలి. ఏంటా ఫలాలు? మనమేమిస్తాం ఫలాలు? కోడిగుడ్డు, కొబ్బరికాయ, సొరకాయ, వంకాయలు కాదు. దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన ఫలాలు. ఒక చెట్టు, నువ్వు ఒక ఏమంటారు, ఒక వేరుశనగ గింజ ఉందనుకోండి, ఒక వేరుశనగ గింజను నువ్వు భూమిలో పెట్టావంటే అది ఎదిగిన తర్వాత కొన్ని పదుల సంఖ్యలో వేరుశనగ గింజలు వస్తాయి. కొన్ని పదుల సంఖ్య, ఒక వంద కూడా రావచ్చు ఒక మొక్కకి. ఒక గింజ పెడితే 100 గింజలు వచ్చాయి. దేవుడు నిన్ను కాపాడి ఒక ఆత్మను నీకు ఇస్తే నీ వలన 10 ఆత్మలు రావాలి. ఒక గింజ వలన 100 గింజలు వచ్చాయి. ఒక ఆత్మ వలన దేవుడి దగ్గరికి ఎన్ని ఆత్మలు రావాలి? అది ఫలించటం అంటారు. చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన ఒక 10 ఆత్మలు, అంటే ఒక వ్యక్తి 10 మందిని కాపాడే సామర్థ్యం కలిగిన వాడైతే అతను సువార్తతో అతను వాక్యం నేర్చుకొని ఆ వాక్యం అనేటువంటి వలన తీసుకొని లోకంలోనికి వెళ్ళి మరో 10 ఆత్మలు సంపాదించి తీసుకురాగలిగితే అతడు ఫలించిన వాడు. అది పంటున్న ప్లేసు, అది పంటున్న ప్లేస్ అని చెప్పు. ఆదివారం వచ్చే అవసరాల కోసం ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఎవడి పనుల్లో వాడుండి మళ్ళా ఆదివారం గుర్తొస్తే బైబిల్ దులిపి పట్టుకొచ్చి ఈ లోపల కూర్చొని మేము దేవుని కోసం ఫలిస్తున్నాం అనుకున్న మూర్ఖపు ఆలోచనలు నీకుంటే మార్చుకో. దేవుడి కోసం ఫలించటం అంటే అది కాదు. బాప్తిజం తీసుకున్నారు ఇద్దరు, కష్టార్జితం జాగ్రత్తగా దాచుకొని 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 మేము మాకు ఒక తలాంతి ఇచ్చాడు, దీన్ని రుమాల్లో కట్టి పాతి పెట్టాలనుకోవట్లేదు వాళ్ళు. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. మేము ఆ బాప్తిజం తీసుకున్నాం, మా వలన ఇంకో 10 మంది బాప్తిజం తీసుకోవాలి అని వీళ్ళు తమ డబ్బును కూడగట్టి జాగ్రత్త చేసుకొని ఈ 2 దినాల సభలు పెట్టారు. సువార్తకి వెళతారు, 10 మంది దగ్గర వాక్యానికి వెళతారు. దీన్ని ఫలించటం అంటారు, దీనిని ఫలించటం అంటారు. గనుక సువార్త ఉన్న చోట మీరు ఎందుకండి అనకండి. మీరు సంఘంలో ఏం చెప్పారు? మరణ సమాధి పునరుత్థానాలు మీరు ప్రతివారం చెప్తున్నారు, చెప్తున్నారా? చెప్తున్నారు. మరలా నేను చదే మరణ సమాధి పునరుత్థానాలు ఎందుకు చెప్పాలి? మీకు అర్థమైందా? ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడు అనుకుందాం, అతను రిటైర్డ్ అయ్యాడు, లేదంటే అతను ఏదో ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను నేర్పాడు, ఒక లెక్క నేర్పేశాడు, ఒక లెక్క నేర్పాడు. ఓకే, నెక్స్ట్ మాస్టర్ వచ్చేసి పిల్లలు ఆల్రెడీ వచ్చిన ఆ లెక్క మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మరేం చేయాలి? వాళ్ళకి రాని పాఠం ఇంకోటి చెప్పాలి. లేదు, వెళ్ళిపోయిన మీ మాస్టర్ చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తాను అన్నాడు అనుకోండి, ఆల్రెడీ వచ్చిన పాఠం దేనికి? వచ్చిన పాఠం దేనికి? ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా అనేక ప్రాంతాలలో, కేవలం ఈ ప్రాంతంలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా అనేక ప్రాంతాలు అనేక దేశాల్లో నేను వెళ్ళినప్పుడు సెమినార్స్ కండక్ట్ చేస్తూ బైబిల్లో గొప్ప గొప్ప విషయాలు చెబుతూ అనేక సంగతులు క్రైస్తవులకు తెలియని సంగతులు చెబుతున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు తెలిసిన పాఠం చెప్పడం వలన ఏం ఉపయోగం? ఇన్ని రోజులు ఈ 2 రోజులు ఎంత ఖర్చు పెట్టుకొని మీకు తెలియని మహాజ్ఞాన సంగతులు, లేదా ఇంతకు ముందు మీరు వినని సంగతులు, బైబిల్లో వ్రాయబడిన సంగతులు, వినిన సంగతులు మళ్ళీ చెప్తే ఏంటి ఉపయోగం? సమస్త విధములైన జ్ఞానము ఆకర్షిస్తుంది మనిషిని, దేవుని వాక్యం ఆకర్షిస్తుంది. కనుక సువార్త లేదండి, సువార్త చెప్పలేదండి అని అమాయకంగా అనకండి. వాక్యం ఎప్పుడు చెబుతామో వాక్యం సువార్త. పంట లేని చోట చెప్పండి, పంట ఎక్కడుంది? ఉందా? ఉంటే చాలా సంతోషం. పంట ఉందా? ఇక్కడ సువార్త ఉందా? ఉంటే ఊరంతా మారిపోయిందా? ఉంటే ఊరంతా మారిందా? ఊరంతా మారిపోయిందా? వచ్చేసారా సంఘంలోకి?
ప్రయత్నం చేయాలిగా, మారలేదుగా. మారిన వాళ్ళ కోసం కాదు, మరణ వాళ్ళ కోసం చెప్పాలిగా, చెప్పాలా వద్దా? గనుక ఒక రకమైన ఏదో ఒక అసూయ ద్వేషభావం పెట్టుకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. పట్టించుకోకండి, పట్టించుకోకండి. సత్యము ఎంతమంది చెప్పినా బైబిల్లో ఇంకా మిగిలే ఉంటుంది, మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోండి. మీరు బైబిల్ చదవండి ప్రిలరా. ఆత్మను ఆర్పుచున్న ఐహిక విచారాలు, ఆత్మ. మనము దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు బాప్తిజమం ద్వారా ఒక ఆత్మను మనం పొందుకున్నాం. తల్లి గర్భం నుంచి మనకు దేవుడు జన్మనిచ్చినప్పుడు ఒక ఆత్మను మనలో పెట్టాడు. దేవుని ఆత్మే అది. దేవుడు తన ఆత్మను విభజించి ప్రతి మనిషికి ఇచ్చాడు. కానీ మనం ఏం చేసుకున్నాం తెలుసండి? ఈ భూమి మీద పాపముల చేత, అపరాధముల చేత దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం ఏం చేసాం? చంపేసుకున్నాం. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆత్మ చచ్చిపోయింది దేవుడి దృష్టిలో. ఎఫెసి పత్రిక 2:1 ఒకసారి చదవండి. ఎఫెసి పత్రిక 2:1, మీ అపరాధాల చేత, మీ పాపాల చేత, అంటే అపరాధములలో పాపములో పడిన వాడు చచ్చిన వాడు దేవుడి దృష్టికి. అపరాధములలో పాపములలో పడిన వాడు దేవుని దృష్టికి ఎవరు? మన తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత అండి. ఈ లోకంలో అపరాధాల్లో, పాపాల్లో, అపరాధాల్లో, పాపాల్లో, అపరాధాల్లో, పాపాల్లో పడిపోయి చచ్చిపోయాం. అదేంటండి, మేము హ్యాపీగా మా పని మేము చేసుకుంటున్నాం, అన్నం తింటున్నాం, మాట్లాడుతున్నాం, పని కళ్ళు చేతులు కదులుతున్నాయి, పెళ్లి చేసుకున్నాం, పిల్లలను కంటున్నాం, మేము చచ్చిపోవడం ఏంటని మీరు అనుకుంటారేమో, కాదు, దేవుని దృష్టికి మీరు చనిపోయారు. అలా చనిపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? క్రీస్తుతో కూడా మళ్ళీ బ్రతికించుకుంటున్నాడు, బ్రతికించుకుంటున్నాడు. బాప్తిజం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన మిమ్మల్ని బ్రతికించుకోవడం. మనల్ని ఏం చేసండి, మనం కూడా ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత మనం కూడా ఏమైపోయాం? చచ్చిపోయాం. చచ్చిపోయిన మనల్ని ఆయన బ్రతికించుకున్నాడు. ఈ బ్రతికించడంలో ఎలా బ్రతికాము మనము అంటే, ఒక శవంలోనికి ఆత్మ ప్రవేశిస్తే అది బ్రతుకుతుందండి. చనిపోయిన మనలోనికి మరో ఆత్మ ప్రవేశించింది గనక బ్రతికాం. ఏ ఆత్మ? పాపముల చేత, అపరాధముల చేత దేవుడు ఒకనాడు ఇచ్చినటువంటి ఆత్మను నువ్వు చంపేసుకున్నావు. పరిశుద్ధాత్మను నీకిచ్చి నిన్ను మళ్ళీ దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. బాప్తిజమంలో నువ్వు పొందే ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ గలతి పత్రిక 6:1, గలతి పత్రిక 6:1, దానికంటే ముందు 4:1 చూద్దాం, 6 చదువుదాం. గలతి పత్రిక 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపాడు. హృదయంలో ప్రవేశపెట్టాడు, హృదయాల్లోనికి పంపించాడు, మనలోనికి పరిశుద్ధాత్మను పంపాడు. ప్రిల్లరా, ఒకనాడు పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనలను మరొక ఆత్మను, నూతనమైన ఆత్మను అనుగ్రహించడం ద్వారా మనల్ని బ్రతికించుకున్నాడు, మనం బ్రతికాం. రైట్. ఇలా బ్రతికినప్పుడు, ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందండి వచ్చినట్టు? చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి, ఆత్మ అండి మనలోనికి వస్తే ఏదో తెలియని ఒక షివరింగ్ వచ్చిందండి నాకు ఆత్మ రాగానే అని ఒక ఆయన చెప్తాడు. అది తప్పు, అబద్ధం. మరొక ఆయన అంటాడు, కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించిందండి అంటాడు. ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే ఆత్మ భౌతికమైన శక్తి కాదు. భౌతికమైన శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలక్ట్రికల్ పవర్, అది భౌతికమైన శక్తి అండి. ఎలక్ట్రికల్ పవర్ ఉందా? అది భౌతికమైన శక్తి. దాని వలన ఆ రియాక్షన్ అనేది తెలుస్తుంది. అలాగే గాలి, అది భౌతికమైన శక్తి, అది మన శరీరానికి తగిలినప్పుడు తెలుస్తుంది. నీరు భౌతికమైన పదార్థం, అది తెలుస్తుంది. కానీ ఆత్మ ఏంటో తెలుసా? భౌతికమైన పదార్థం కాదు. భౌతిక పదార్థం అయితే ఈ దేహానికి షివరింగ్ రావచ్చు, గాలి తగిలినట్టు అనుకోవచ్చు, కరెంట్ షాక్ కొట్టినట్టు అవ్వచ్చు. నువ్వు చెబుతున్నవన్నీ భౌతిక పదార్థాలకు వచ్చే రియాక్షన్. ఆత్మ భౌతిక పదార్థం కాదు, అది శరీరానికి తెలియదు.
నువ్వు అన్నట్టు షేవరింగ్ రావడం, నువ్వు అన్నట్టు ఏదో షాక్ కొట్టడం, ఇవన్నీ అబద్ధం. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? గాలి ఎక్కడ నుండి వీచును, ఎక్కడికి పోవును ఎవరికీ తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు కూడా అలాగే ఉన్నాడు. నీలోకి బాప్తిజం తీసుకున్నప్పుడు వచ్చిన ఆత్మ, ఆత్మ ప్రవేశించినప్పుడు నీ ఒళ్ళు జల్దరించడమో, ఒళ్ళు పులకరించడమో, షాక్ కొట్టడమో ఉండదు. మరి ఎలాగండి మేము తెలుసుకోవటం అన్నారనుకోండి, మరి కొంతమంది ఏమంటారు తెలుసా? ఆత్మ నీలోనికి వచ్చేస్తే నువ్వు భాషలు మాట్లాడతావు, నీ స్వస్థతలో వరాలు వచ్చేస్తాయి, నీకు అద్భుతాలు అద్భుతాలు చేసేస్తావు, నీకు దర్శనాలు వచ్చేస్తాయి. ఇది మనకు కాదండి, మొదటి శతాబ్దంలో ఉన్న వారికి, అది కూడా కొందరికి పరిమితం. ఇవి మనకి రావండి. వరములు ఉన్నాయే, స్వస్థత వరాలు, దయ్యాలు వెళ్ళగొట్టడాలు, కొత్త భాషలు మాట్లాడాలు, పాములు ఎత్తి పట్టుకోవడాలు, చనిపోయిన వాళ్ళని లేపటాలు, విష మరణకరమైనది ఏది తాగిన వాళ్ళకి హాని చేయకపోవటాలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ వలన మొదటి శతాబ్దంలో దేవుడు కొంతకాలం కొందరి చేత చేయించినటువంటి అద్భుత కార్యాలు. ఆత్మ వలన ఇప్పుడు జరగవి, అప్పుడు జరిగాయి. దానికి కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటో కావాలనుకున్న వాళ్ళు నన్ను గలవండి, చెప్తాను. మరి ఆత్మ వస్తే ఇప్పుడు భాషలు రావా అండి? ఆత్మస్తే ఇప్పుడు మాకు అద్భుతాలు జరగవండి? ఆత్మ రావడం వలన జరిగేవి భాషలో అద్భుతాలు షాక్ కొట్టినట్టు కాదు. ఆత్మ మనలో ఉంటే ఏం జరుగుతుందో బైబిల్లో ఉందో చూద్దురు కానీ. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 4:31 చదువు. వారు ప్రార్థన చేయగానే, జాగ్రత్తగా వినాలి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, జాగ్రత్తగా వినండి, ఆ జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండారో, వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారండి? ఆత్మ నిండినప్పుడు, ఆత్మ ఉన్నప్పుడు కలిగే రియాక్షన్, క్రియ. బైబిల్లో ఏముందంటే వారు వాక్యము ధైర్యంగా బోధించారు. ఆత్మ నీలో ఉంటే కలిగే రియాక్షన్ అది, ధైర్యంగా వాక్యం. ఇది ఇలాగే ఉంచండి, ఇది ఇలాగే ఉంచండి. లోకసువార్తకి వెళదాం ఒకసారి. లోకసువార్త ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. లోకసువార్త మరి 24వ అధ్యాయము, లోకసువార్త 24వ అధ్యాయము 31వ వచనం చదువు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. ఆయన వారు తన శిష్యులు ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన మారువేషంలో వాళ్ళకు ప్రత్యక్షమైన సందర్భం. అప్పటి వరకు వాళ్ళు మారువేషంలో ఉన్నాడు కనుక వాళ్ళు గుర్తుపట్టలేదు. వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకు రొట్టిచ్చాడు. ఇదంతా అయింది తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయట. వారు కన్నులు తెరవబడిను, వారు గుర్తుపట్టారు. అంతటా వారికి ఆయన అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారు అనుకుంటున్నారు, త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనమును మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో, ఆత్మ హృదయంలోనికి ప్రవేశపెట్టబడిందని గలతీ పత్రిక 4:6 చదివారే. ఆ ఆత్మ వలన రియాక్షన్ ఏంటో చూడండి. ఆత్మ మనలో ఉంటే ఆ వాక్యానికి ఆత్మేమవుతుందట? మండుతుంది, మండుతుంది, మండుతుంది. భాస్వరం అని ఒక పదార్థం ఉందండి. ఏమి లేదు, అగ్గిపెట్టి మీద అగ్గి పొల్లకు ఉంటుంది కదా, అగ్గి పొల్లకు ఉన్నది, అగ్గిపెట్టి మీద ఉన్నది భాస్వరం అంటారు దాన్ని. భాస్వరస్, ఎర్ర భాస్వరం, పచ్చ భాస్వరం. ఆ భాస్వరానికి భాస్వరం ఇలా రాపిడి చేసామంటే ఏమవుతుంది? మండుతుంది, మండే గుణం. వాక్యానికి ఆత్మ మండుతుంది, రగులుతుంది. మన గుండె మనలో మండలేదా? గుండె మండుతుంది. ఆత్మ ఉన్నవాడికి ఏం మండుతుంది? గుండె మంట గ్యాస్ మంట కాదు, ఫుల్గా బిర్యానీ కొట్టి ఆ మసాల మంట వచ్చింది మనకి. వాక్యానికి గుండె మండిందా? గుండె మండడం అంటే ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అనుభవం ఉందా మీకు? అనుభవం ఉందా? అనుభవం అంటే మంట ఎలా ఉంటుందో చెప్తాను వినండి. మంట అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి కదా.
ఉదాహరణ లోకంలోనే ఒక ఉదాహరణ చెప్తాను అర్థం చేసుకోవడానికి. మళ్ళీ ఇదొకటి, లోకంలో ఉదాహరణలు చెప్పొచ్చా అండి? 100% చెప్పొచ్చండి. అది కూడా బైబిల్ని చూపిమని చూపిస్తా. నక్సలైట్లు కావచ్చు, లేదంటే ఏదో ఉద్యోగ ఉద్యమకారులు కావచ్చు. ఏ విషయంలోనైనా ఉద్యమకారులు అని తీసుకుందాం. వాళ్ళ సాహిత్యం, వాళ్ళ పాటలు, వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి వాళ్ళు కథలు మాటలు కథలు రాస్తారు, పాటలు రాస్తారు, కవితలు రాస్తారు. అన్యాయం జరిగిన వాడు పోరాటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళ పాట రూపంలో, పద్యం రూపంలో, కవితల రూపంలో చదువుతున్నప్పుడు దానికి ఆకర్షించిన అయిన వాళ్ళ ఏమండి ఎలా అయిపోతారో తెలుసా వాళ్ళు? వాళ్ళ గుండెలు మండుతుంటాయి. అలా ఒకనాడు ఈ రాడికల్స్ సాహిత్యానికి, నక్సలైట్ సాహిత్యానికి ఆకర్షించబడినటువంటి ఎంతోమంది యువత తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళే నక్సలైట్లు. మండడం అంటారు ఆ పాటలకి, ఆ మాటలకి మండినవాడు తిరుగుబాటు చేయడానికి. ఏమండి వెళ్ళిపోయాడు కార్యాచరణలోకి. గుండె మండినవాడు పనిలోకి వెళ్ళిపోతాడు, ప్రేరేపించబడతాడు. ఆత్మ నీలో ఉంటే వాక్యమనే బాస్వరం తగలగానే నీ గుండె ఏమవుతుంది? భగ్గున మండుతుంది. ఆత్మ నీలో ఉంటే వాక్యం చెబితే ఆత్మ ఆగదండి, నిన్ను ఉండనివ్వదండి. ఆత్మ నీలో ఉంటే ఆ వాక్యం వినగానే వాక్యం చెప్పినట్లుగా పని చేయడానికి వాళ్ళు ఏమంటే ఆత్మ వాళ్ళల్లో ఉంది. ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో వాక్యం ప్రకటిస్తున్నారు. వాక్యం వాక్యం అంటే ఆత్మ వలన జరిగేది ఏంటంటే నువ్వు రేపబడి అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు వెళ్ళిపోతావు. ఆత్మ ఆత్మ నిన్ను రేపుతుంది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము చూడండి, ఆత్మ వలన జరుగుతున్న కార్యాలు చెబుతున్నాను నేను. ఇది ఎవరు చెప్పరు మీకు? మొదటి శతాబ్దంలో పరిమితమైన వాటిని తీసుకొచ్చి ఆత్మ వలన స్వస్థతలు జరిగే, ఆత్మ వలన భాషలు వచ్చాయి. అవి వారికి మీకు కాదు. ఇప్పుడు ఎవరైనా నేను భాష మాట్లాడతానంటే అది ఏ భాష చెప్పమనండి? శబరవ శబరవ అంటాం భాష కాదు. ఎవరు చెప్పారు అది భాష అని? ఏ భాష చెప్పు, ఏ లిపో చెప్పు. అర్థం పర్థం లేని భాష మాట్లాడలేదండి మొదటి శతాబ్దంలో. అక్కడ ఆకాశం క్రింద ఉన్న యూదులందరూ 15 భాషలు కలిగిన వారు, 15 రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఆ రోజు యెరూషలేముకి వచ్చారు. ఆ 15 రకాల భాషలు కలిగిన ప్రజలతో ఈ అపోస్తలులు ఆ 15 రకాల భాషల్లో మాట్లాడారు. ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ ఎలా రేపుతుందో చూడండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచ్యక్రియలను చేయుచుండెను. లిబర్తీనీయులను అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాండ్రియుల సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. యేసు ప్రభు గురించి చెబుతుంటే చాలామంది సమాజాల్లో నుంచి వచ్చి ఆయనతో తర్కిస్తున్నారు. ఎవరితో? స్టెఫన్తో. కానీ మాటలాడుట ఎందు అతడు అగుపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను, ఆత్మ ప్రేరేపించింది. ఈ అలా ప్రేరేపించగానే ఆయన మాట్లాడుతున్న జ్ఞానానికి అందరూ నోళ్ళు ఎళ్ళబెట్టారు. అంటే ఆత్మ నీలో ఉంటే ఈ 3 సందర్భాలని మీరు కంపేర్ చేసి ఒక చోట తీసుకొని వస్తే ఆత్మ పనిచేసేవాడు వాక్యం చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, వాక్యాన్ని ప్రకటించాలి అనే తపనతో రేపబడుతున్నాడు. ఆత్మ రేపుతుంది వాళ్ళని. ఆత్మ రేపుతుంది అంటే మండుతుంది. ఆత్మ ఏమవుతుంది? మండుతుంది. అది మండుతుంది, మండుతుంది, మండిస్తుంది. కరెంటు పోగానే మేమేం పైనుండి సెల్ ఫోన్ ఆన్ చేసాం కదా, ఒక సహోదరు అక్కడ కూర్చొని ఒక క్యాండిల్ తీసి అగ్గిపుల్ల గీసి వెలిగించింది. అగ్గిపుల్ల గీసి వెలిగించగానే క్యాండిల్ నుంచి ఏమొచ్చింది? వెలుగు. మండేది ఏదైనా వెలుగు పంచుతుంది, రైటేనా కాదా? మండేది వెలుగు పంచుతుంది. నీ ఆత్మ మండితే నీలో నుంచి ఏమొస్తుంది? వాక్యం. వెలుగంటే ఏది? వెలుగంటే వాక్యం. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపం. గనుక మన ఆత్మ మండుతుంది అనడానికి రుజువేంటో తెలుసా? మన ఆత్మ మండుతుంది అనడానికి రుజువేంటో తెలుసా? రేపబడతామండి, వాక్యం విని మండుతామండి. వాక్యం విని, వాక్యం ఏం చెప్పింది నీకు?
సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు. సమయం లేదు, సమయం లేదు. రేపేం సంభవించడం మీకు తెలియదు. ఈ సమాజాన్ని మార్చండి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని లాగండి, పరలోకం వెళ్ళాలి మనం. ఈ వాక్యంతో రేపబడతాం, ఆత్మ మండుతుంది. వాక్యమునకు మండే హృదయం కలిగిన వాడు ఎవడైనా సువార్త ప్రకటనతో ముందుకెళ్ళిపోతాడు. ఎంతమంది రగులుతున్నారు, ఎంతమంది మండుతున్నారు ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఆదివారం 10 గంటలకు ఆరాధన, పనులన్నీ ముగించుకొని ముక్కి మూలికి 12 అయితే తప్ప నువ్వు రావు. వచ్చిన తర్వాత ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని కూర్చోవాలి. నువ్వు రోజు కూర్చునే వారం కూర్చునే ప్లేస్లో ఎవరైనా కూర్చుంటే వచ్చింది కోపం. గోడకు అనుకునే ప్లేస్ కావాలి. ఆ వ్రసంగం చెప్పిన అరగంట శుభ్రంగా నిద్రపోతాడు, ఇంటికి వెళతాడు, మళ్ళీ మాంసం కూర తింటాడు, హ్యాపీగా మళ్ళీ మత్తుగా పడుకుంటాడు. చర్చికి వచ్చి చేసింది అదే, ఇంటికి వెళ్ళి చేసింది అదే. ఆ తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు నీ పని. ఆత్మ నీలో ఏం పని చేసింది? ఆత్మ రగిలిన వాళ్ళు వాక్యం 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 వాక్యం. ఆత్మను రక్షించాలి. ఎందుకంటే దేవుని పని ఏంటో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఆ ఆత్మను పంపబడి ఆత్మను పంపిన యేసుక్రీస్తు అన్నదేంటంటే, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. నేనేం చెప్పాను? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఒకనాడు అండి, ఒకనాడు యేసుక్రీస్తును పట్టుకోగానే ఆ 12 మంది శిష్యులు ఉన్నారు, యేసు ప్రభును వెంబడించిన అపోస్తలు, ఆయన పట్టుకోగానే భయపడి, చావుకు భయపడి పారిపోయారండి. ఎందుకంటే మమ్మల్ని కూడా ఎక్కడ పట్టుకుంటారో అనే ఒక భయం. యేసు ప్రభు కూడా వాళ్ళ భయాన్ని చూసి, మీకు కావాల్సింది నేనే కదా, వీళ్ళని విడిచిపెట్టండి అన్నాడు. ఆ మాట అనగానే బతికిపోయాం భగవంతుడా అనుకున్నారేమో, పారిపోయారు. కారణం అప్పటికి వాళ్ళు ఆత్మను పొందలేదు. అప్పటికి వారు ఆత్మను పొందలేదు. పెంతకొస్త అనే పండుగ దినమున యెరూషలేములో ఉన్నప్పుడు వారు ఆత్మను పొందిన తర్వాత ఒకనాడు పిరికితనంతో చావుకు భయపడి పారిపోయిన వాళ్ళే ఆత్మను పొందిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారో చూడండి. 4వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 18. పేదరు యోహాను యాకోబు వీళ్ళ పెద్దలందరూ పిలిపించారు. ఆ యూదుల పెద్దలు, అధికారులు, శాస్త్రులు మొత్తాన్ని పిలిపించి యేసు నామమును బట్టి మీరు ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదు వారికి ఆజ్ఞాపించారు. అంటే అంటే ఎందుకు ఇలా బెదిరిస్తున్నారు? మీ గురువును చంపిన వాళ్ళం మేము, మీ గురువునే లేపేశాం, ఇప్పుడు మీరు తోకజాడిస్తున్నారండి. మీరెంత మా ముందు పిల్లలు, అంతేకాదండి వాళ్ళ వార్నింగ్లు ఏముంది? మీరెంత మాత్రము వాక్యము ప్రకటించకూడదు, యేసునామాను బట్టి బోధించకూడదు. అప్పుడు మాట్లాడుతున్నారు చూడండి పేతురు. ఎవరి పేతురు? పారిపోయాడు. ఆ తర్వాత నక్కి 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 అనుసరించాడు. ఏమన్నా అక్కడ చలి కాసుకుంటున్నారంటే ఈయన కూడా కూర్చున్నాడు. ఒక చిన్నది చూసి, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా అంటే, అబ్బెబ్బెబ్బెబ్బే నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఇంకొకడు వచ్చి, నాకు తెలుసు, ఆయన కూడా అన్నాడు, నాకు తెలుసు నువ్వు ఆయనతో పాటు ఉన్నావు, నేను చూశానంటే, లేదు 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 అన్నాడు. అవతల పోతే ఇంకొకటి వ్యక్తి, లేదు లేదు నువ్వు ఖచ్చితంగా యేసుతో ఉన్నావు అంటే ఇక మొదలుపెట్టాడు. అమ్మ తోడు, అయ్య తోడు, ఆ తోడు, ఈ తోడు. వెంటనే కోడి ప్రాణభయంతో పిరికివాడై, అబద్ధాలు ప్రభువే తెలియదన్న ఈ పిరికివాడు ఇప్పుడేం మాట్లాడతాడు చూడండి. దేవుని మాట వినుట కంటే చంపేస్తామని బెదిరించిన వాళ్ళతో ఆయన అంటున్నది ఏంటంటే, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేం. మీ అంటే అర్థమేంటి? నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము మాత్రం చెప్పడం ఖాయం. మేము చెప్పి తీరుతాం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము చెప్పకుండా ఉండలేం. ఏంటి ధైర్యం? ఆత్మను పొందినవాడు వాక్యం ప్రకటించాలన్న తపన తపన తపన. దేవుణ్ణి లోకాల్లోకి తీసుకెళ్ళాలి, ఆత్మలు రక్షించాలి, నరకం ఉందని చెప్పాలి, వీళ్ళ నరకం నుంచి తప్పించాలి. ఆత్మ రేపుతుంది, లేపుతుంది, వెళ్ళు వెళ్ళు. ఆత్మ రేపుతుంటే దేవుని పని చేయాలండి, దేవుని పని. మనలో ఆత్మీయమైంది, దేవుని ఆత్మ మనల్ని రేపుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆత్మతో నిండారో వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారు, చావుకు సిద్ధపడ్డారు. మనం ఏం చేస్తున్నామంటే,
ఈరోజు దేవుని నమ్ముకున్నామండి, మేము నమ్ముకున్నామండి, నమ్ముకున్నాం. నమ్ముకోవడం అంటే ఏం లేదా, మునిగేటప్పుడు అందరు మునుగుతున్నారు, మనం మునిగొద్దాం. ఎందుకు మునిగావో దాని అర్థం ఏంటో తెలిసి తీసుకున్నావా? లేదు. ఆత్మను పొందావో, ఆత్మ ఉన్నదా లేదో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. ఆత్మ రగలడం లేదు. ఒకవేళ ఆత్మ రగిలితే నువ్వు లోకాన్ని రక్షించాలన్న తపన, దేవునిలో ఉన్న తాపత్రయం నీలో ఉంటుంది. ఇంకో సందర్భం చూపిస్తాను. అపోస్తుల కార్యాలు, ఆత్మ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. 17వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. సారీ 16వ వచనం నుంచి, 16 అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏతెనసులో వారి కొరకు, శీల తిమోతి ఉన్నారు అక్కడ వదిలేసి వచ్చాడు, వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాడు, వాళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాడు. శీల తిమోతి ఏతెన్స్ పట్టణం, అది యూరప్లో ఉంటుందండి. ఆసియాలో ఉంటుంది, ఎఫెస్లో ఉంటుంది ఏతెన్స్. చూస్తున్నాడండి, చూస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందట. ఎప్పుడైతే దేవుని స్థానంలో మనిషి పెట్టుకున్న విగ్రహాలను చూశాడో అతనిలో ఆత్మ మండుతుంది, ఆత్మ ఉన్నవాడికి మండుతుంది. అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఏం చేసిందట? సహించలేకపోయాడు, పరితాపం పట్టలేకపోయాడు. అంతే అరియోపగు సభను సమకూర్చి దేవుడి గురించి చెప్పేశాడు. ఆత్మ చేత రేపబడేవాడు, ఆత్మ రగులుతున్నవాడు దేవుణ్ణి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, పరలోకం ఉందని చెప్పాలి, మనుషుల బ్రతుకులు మార్చాలి, ఈ తపనతో రేగుతూ ఉంటాడు. అవన్నీ మాకెందుకండి? ఆశీర్వాదాలు ఏమన్నా దేవుడు ఇస్తాడా? మంచి ఉద్యోగం వస్తుందా దేవుడి దగ్గరికి వస్తే? ఇల్లు కట్టిస్తారా దేవుడి దగ్గరికి వస్తే? ఆశీర్వాదాలు నీ అవసరాల కోసం, 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఈ బ్రతుకాలం కోసం దేవుడి దగ్గరకు వచ్చి ఒక గొప్ప భక్తుణ్ణి భక్తురాలవని నువ్వు ఫీల్ అయితే మోసపోతున్నావు. ఆత్మ రగులుతుందా, మండుతుందా? లేదు. మనం ఏ పనిలోనూ లేవు, మన పని తెలీదు. ఆత్మ రేపుతుందని తెలీదు. ఎందుకంటే ఆత్మను మనం ఆర్పేసుకున్నాం, ఆత్మను ఆర్పేసుకున్నాం. అన్నం ఉడుకుతుంది, ఇంకా పూర్తి కాలేదు. వచ్చి పొయ్యి మీద బిందెడు నీళ్ళు పోసారనుకోండి, అన్నమేమవుతుంది? పాడవుతుంది. కూర ఏమవుతుంది? పాడవుతుంది. దేవుని కోసం మండే ఆత్మను మనం ఏం చేసుకుంటున్నావు తెలుసా? ఆర్పుకుంటున్నాం. ఎస్, బాప్తిజం తీసుకున్నప్పుడు నీలోకి ఆత్మ వచ్చింది. ఆ వచ్చిన ఆత్మను నువ్వు కాపాడుకున్నావా? ఆ దుఃఖ, ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఎప్పుడైనా కాపాడుకున్నావా? నీలోకి వచ్చినప్పుడు, ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నేనొక్కడినే అని ఫీల్ అవ్వకు. ఎవ్వరు లేకపోతే మనం ఏమనుకుంటాం, ఎవ్వరు లేరు కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు. ఎవరూ లేనప్పుడు నువ్వు చేసే పనులు, నువ్వు ఒక్కడివి కాదు, నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. నువ్వు చేసే తప్పులు, ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీలో ఉండి కుమిలిపోతాడు ఆయన. దేవునికి ఇష్టము లేని ఒక పాప భూయిష్టమైనటువంటి ప్రాంతానికి పాపం చేయడానికి నువ్వు వెళ్ళిపోతే నీలో ఉన్నందుకు నీతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నావు? పరిశుద్ధాత్మనే. కుమిలిపోతాడు. నీ నోటి నుండి బూతులు వస్తుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమవుతాడు? నువ్వు ఒక్కదానివి కాదు. నీలో నుంచి ఆ మాటలు వస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కుమిలిపోతాడు, దుఃఖపడతాడు. ఎన్నిసార్లు? ఒకసారి, 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 ఎన్నిసార్లు చూస్తాడండి? ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అదే ఆర్పుకోవటం అంటే. దేవుని వాక్యముతో చేయవలసిన పని చేస్తూ, పాపానికి చోటు ఇక పవిత్రంగా ఉంటూ, లోపల ఉన్న ఆత్మను దుఃఖపరచకుండా బ్రతకవలసిన మనం ఏం చేసామంటే, ఇప్పుడు చదవండి 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. 1 తెస్సలోనికి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, 5వ 1వ వచనం చూద్దామండి. సహోదరులారా, జాగ్రత్తగా వినాలి, మీ అందరికీ, నాకు మీకు అందరికీ చెప్తున్న మాట ఇది. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి నేను మళ్ళీ మీకు రాయాల్సిన అవసరం లేదు. ఏ సమయం అంటారా? 2 సమయాలు మనకు చాలా 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 ఇంపార్టెంట్. అదేంటో తెలుసా? ప్రభు రాకడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు రాకడలో ఈ లోక అంతం ఉంది. ఈ లోకం ఏముంది? ఏమవుతుంది? అంతం. లోకాంతం అండి ప్రభు రాకడ అండి, అది ఎప్పుడో జరుగుతుందండి, ఇప్పుడు కాదండి. నువ్వు అనుకోని అవసరం లేదు.
దానికంటే ముందు మన అంతం కూడా ఉంటుంది. ఈ రెండు మనిషికి చెప్పిరావు. ఏ రెండు? ప్రభువు రాకడ మనిషికి చెప్పిరాదు, నీ పోకడ మనిషికి చెప్పిరాదు. అందుకే దాని గురించి, రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును, అలాగే ప్రభువు దినం వచ్చును. చాలామంది ఇది చూసి రాత్రివేళ వస్తాడు ప్రభు అని ఫిక్స్ అయిపోయారు. అక్కడ రాసింది అది కాదు, అక్కడ రాసింది అది కాదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చును. ఎలా వస్తాడు దొంగ? నేను పలానా టైంకి రాత్రి 12:30 వస్తాను అని ఫోన్ చేసి వస్తాడా? ఎంత చేతగానే ఉన్నామని కనీసం పోలీసులు పిలుస్తాంగా. అందుకని వాడు చెప్పిరాడు, దొంగ ఎలాగో వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. అలాగే యేసుక్రీస్తు దినం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఉదాహరణ చెప్పాడు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చును, అలాగే ప్రభు దినం అంటే నీకు తెలియకుండా వస్తుంది. లోకులు ఏమనుకుంటున్నారట? నెమ్మదిగా ఉన్నది. ఏమండి, యేసు ప్రభు రాకడా అంతే, మీ చావు అంతే, మన చావు కూడా అంతే. చెప్పిరాదండి, చెప్పిరాదు. లోకలు ఏమనుకుంటారట? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అంటారట. నార్త్ ఆఫ్రికాలో నుండి లిబియా అనే ఒక ప్రాంతం ఉంది. రీసెంట్గా 3 రోజుల క్రితం జరిగిన సంఘటన. అందరూ నిద్రలో ఉన్నారు. ఏమండి, 6 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అలలేచింది. 6 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అల, సముద్రపు అల. 2004లో వచ్చిన సునామీలో కూడా ఇలాగే లేచిన అలలో 250,000 ఆ రోజు ఆ ఇండోనేషియా సుమిత్రా దీవులు చివరికి ఇండియా వరకు వచ్చేసింది అది సునామీ. ఇప్పుడు నార్త్ ఆఫ్రికాలో లిబియా ప్రాంతంలో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అంతే ఆ అల లేచి కొట్టింది. మొత్తం 20,000కు పైగా శవాలు, శవాలు, శవాలు. ఎటు చూసిన ఇప్పుడు 20,000 అంటున్నారు అంతే, తర్వాత 8,000 అవుతుందో తెలియదు. అది వాళ్ళు ఏమనుకున్నారు? ప్రశాంతంగా నిద్రపోతున్నారు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుంది పోని చెప్పు, వస్తుందా? డాక్టరు గర్భిణీ స్త్రీలకు, ఆడతల్లులకు, ఆడపిల్లలకి, అమ్మ పలానా రోజు డెలివరీ డేట్ అమ్మ నీకు అంటాడు. లేడీ డాక్టర్ అంటుంది, పలానా డేట్ అంటే 20 సెప్టెంబర్ అనుకుందాం. 20 సెప్టెంబర్ అని ఇచ్చింది కదా అని ధైర్యంగా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. చక్క భోంచేసింది, పడుకుంది, అందరు కూడా హ్యాపీగా పడుకున్నారు. డేట్ ఇప్పుడు కాదు కదా, పడుకున్నారు గంటకి. అమ్మ అయ్యానికి బాధ ఏంటంటే పెయిన్ స్టార్ట్ అయినాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. డాక్టర్ 20వ తారీఖు అంది. డాక్టర్ చెప్పడానికి డాక్టర్ ఎవరండి? దేవుడేమన్నాడు? గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఎప్పుడు వస్తుంది? ఎవడు? డాక్టర్ డేట్ ఇస్తే అయితే 3 రోజులు ఇవతల, 4 రోజులు ఇవతల అవ్వాలి, లేదా 4 రోజులు అవతల అవ్వాలి. కరెక్ట్గా డేట్ రావడం మాత్రం కాకతాళీయమే, అంత అలా రాదు. అంటే ఎస్టిమేషన్ వేస్తారు డాక్టర్లు అంతే, కరెక్ట్గా డేట్ అయితే ఎవడు చెప్పలేడు. అంటే ఒక ఆడతల్లికి, ఆడబిడ్డకు ప్రసవేదన ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పలేమో. హఠాత్తుగా నాశనం. మనలో చాలామంది ఎలా మాట్లాడతారు తెలుసండి, ఏమండి ఇప్పటి వరకు బీపీ షుగర్ లేవండి నా బాడీ, ఉక్కు అని కొట్టుకుంటా ఉంటాడు. ఏమంటాడు? ఉక్కు, నా బాడీ ఉక్కు, ఇప్పటి వరకు బీపీ లేదు. అంటే ఏమనుకుంటున్నాడు? భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, నీ బాడీ నెమ్మదిగా ఉంది కదా, భయమేమీ లేదు. ఒకడంటాడు, ఇప్పటి వరకు హాస్పిటల్ ముఖం చూడలేదు నేను అంటాడు. అబ్బా నేను ఏదో చిన్న టాబ్లెట్ కూడా వేసుకొని అని అంటాడు ఇంకొకడు. భయమేమీ లేదు ఇంకొకడు అంటాడు, నా వయసు ఎంత అండి ఇప్పుడు, జస్ట్ 30 అని అండి. అంటే వాడేమనుకుంటే చావాలంటే ఇంకొక 70 దాకా రావాలి కదా అనుకుంటున్నాడు. నాకు రోగం ఏమీ లేదు, నాకు బీపీ షుగర్ లేవు, నాకేముంది అలవాటు ఏమీ లేవండి, హ్యాపీ అండి, నేను 8 ఇయర్స్ గ్యారంటీ అండి. ఇలా అనుకుంటున్న వాళ్ళందరి గురించి ఒక మాట అన్నాడు, భయమేమీ లేదు, నాకు బీపీ షుగర్లు లేవు, నాకే రోగాలు లేవు, నా బాడీ ఉక్కు నెమ్మదిగా ఉన్నదని చెప్పుకున్న వారికి హఠాత్తుగా నాశనము. అంతే కదండి, స్కూలు పిల్లండి, ఏం చూసినారు 9 ఏళ్ల పిల్ల అలా నడుస్తున్నాడు, తప్పున పడిపోయింది, హార్ట్ స్ట్రోక్. ఆ పిల్లకి హార్ట్ స్ట్రోక్ ఏంటండి?
పంతొమ్మిదేళ్ళు నిండా లేవాడు, అలా పెళ్లిలో బరాత్ అట బరాత్ అలా డాన్స్ చేస్తున్నాడు, కూలిపోయాడు. వాడి వయసు ఏంటి, వాడికి ఏం రోగాలు లేవు. మనం పోవడానికి రోగాలే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతలో కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి. గనుక నువ్వేం చేయాలంటే, నేను ఈరోజే పోతానేమో అనే బ్రతుకు, ప్రతి క్షణం అలాగే బ్రతుకు. నేను రేపు పోతానేమో, ఎందుకంటే ఈరోజు ఉన్నాను, రేపేం సంభవించునో తెలియదు అన్నాడు కాబట్టి రేపు నేను బ్రతకను అనుకున్న ప్రతి వాడు ఎలా ఉంటాడో తెలుసా? రేపు నేను బ్రతకనని నువ్వు అనుకుంటే ఎలా ఉంటావో చెప్పనా? డాక్టరు లేదండి ఇతను రెండు రోజులు చనిపోతాడని మన గురించే చెప్పాడు అనుకోండి, అప్పుడు మొదలవుతుందండి మనలో నిజంగా పచ్చేత్తాము. ఫోన్ చేస్తాం, భవిష్యత్ గతంలో ఎవరినైనా నేను దూషించానా, ఎందుకంటే చచ్చిపోతున్నాను, వాళ్ళని క్షమాపణ అడిగితే పరలోకానికి వెళ్తాను. అప్పుడు వస్తుంది మనకు నిజంగా రియా, ఏమంటారు దాన్ని, రియలైజేషన్ అప్పుడు వస్తుంది రియల్గా. ఫోన్లు చేసేసి నన్ను క్షమించండి పలానప్పుడు అలా అన్నాను, నన్ను క్షమించండి మిమ్మల్ని దూషించాను, నన్ను క్షమించండి. ఎందుకంటే మనకి ఇక టైం లేదు, రేపు పోతామనుకున్నప్పుడు మనలో భయం వచ్చి నరకానికి వెళ్ళకూడదని అప్పటి నుంచి భక్తిగా ఆ రెండు రోజుల్లో అందరినీ క్షమాపణ అడిగి దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ పరలోకం వెళ్ళాలి తపత్రయం ఉంటుందే. అంటే నువ్వు చస్తావంటే భయం వచ్చింది. దేవుడు అన్నాడు, నువ్వెవరు చెప్పారయ్యా నువ్వు ఇంకా బ్రతుకు, నిజంగా డాక్టర్ చెప్తే నీకు నమ్మకం వస్తుందా? నేను చెప్తున్నాను, రేపేమి సంభవించను నీకు. కనుక ఇప్పుడే, ఇదే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. అలా అనుకుంటే నువ్వు ఎలా ఉండాలంటే, ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేస్తున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తూ మీరు వెళ్ళిపోతారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే ఇలా 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 అని చివరికి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? 15వ వచనం 14 నుంచి కూడా చూద్దాం. 14 నుంచి, సహోదరులారా, మేము బోధించేది ఏంటంటే యేసుక్రీస్తు మీ కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పట్లేదు. మళ్ళీ ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ వాళ్ళు విన్నారు, ఆల్రెడీ వాళ్ళు మారారు, మారిన వాళ్ళకి చెప్పాల్సింది ఇంకా ఉంది, అది చెప్తున్నాడు ఇక్కడ. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అంటే బాధ్యత మీకు కూడా ఉంది. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, చచ్చిపోతామని తెలిస్తే ఇది చేయండి అది చేయండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయండి. అలా రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ వెళుతున్నాడు, టప్పన పడిపోతున్నాడు. అప్పుడు ఈ ఇతను రాస్తాడనమాట, ఏముంది బ్రో, బ్రో అట బ్రో అంటే, ఈ మధ్యకాలంలో నేను ఒకటి షాక్ అయ్యానండి, బీఆర్ఓ బ్రో అనేది ఒక మూవీ వచ్చింది ఈ మధ్య. ఓవర్ అయిపోయి బ్రదర్ అనడం నామోషి అయిపోయి అడిగి బ్రదర్ అని 3 అక్షరాలు పలకలేక బ్రో 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 అని తిరుగుతున్నాడు. బ్రో అంటే బ్రదర్ ఏమో అనుకున్నాను. నేను అనుకొని మాట్లాడుతుంటే నా పక్కన ఉన్న ప్రిన్సిపల్ ఒక ఆయన చెబుతున్నాడు, అన్న బ్రో అంటే బ్రదర్ అని అనుకోకండి, బ్రో అంటే అర్థమట బి అంటే బావా, ఓ అంటే ఒకసారి, ఆర్ అంటే రావా అట, బ్రో అంట రా బావా రావా ఒకసారి బా. ఎంత అభివృద్ధి చెందుతుందండి దేశం. ఏమవుతున్నావో తెలియట్లేదు, రేపేం సంభవిస్తుందో తెలియదు. అలా వెళుతూ 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 నడుస్తూనే గుండాకి పడిపోతుంటే చూసారా బ్రదర్, ఈ కొద్ది జీవితంలో వీళ్ళ మీద కోపాలు, వాళ్ళ మీద కోపాలు, ద్వేషాలు, ఇవన్నీ ఎందుకు? అందరినీ మంచిగా పలకరించండి అని ఒకడు రీల్లో మాట్లాడుతున్నాడు. ఎంత బుద్ధి వచ్చిందండి. చచ్చిపోతామని తెలియగానే మంచిగా ఉండాలని అనిపిస్తుంది. నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? చనిపోతావని తెలియగానే అన్నదానాలు చేసేయటం, చనిపోతానని తెలియగానే వాళ్ళకి మంచి చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి. కరోనాలో చస్తన్నాం అనగానే ఒకడు ఏం చేశాడు తెలుసా అండి, ఆస్తినంతా సంపాదించినవన్నీ కట్టలు కట్టలు బా ఏమండి గోతాల్లో కుక్కి రోడ్డు మీదకి వచ్చి విసురుతున్నాడండి, విసురుతున్నాడు కరోనాలో. ఎందుకంటే నేను చచ్చిపోతాను, నేను చనిపోయేటప్పుడు కనీసం పేదలకి ఇచ్చాననే ఒక మంచి అన్న నేను చేసుకుని వెళ్ళాలి, అది వాడి తాపత్రయం. కరోనాలో చచ్చిపోతాననేసరికి వాడికి బుద్ధి వచ్చింది. మరి దేవుడు ఆల్రెడీ చెప్పాడు రేపేం సంభవించును నీకు, అంటే కరోనా వస్తే భయపడతావు లేకపోతే భయపడవా? అలొస్తేనే భయపడతావు లేదా భయపడవా? సునామీ వస్తేనే చచ్చిపోయినట్ట? నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను సడన్గా చచ్చిపోవచ్చు, కూర్చున్న మీరు కూర్చునే పడిపోవచ్చు, చెప్పలేము. ఆనందంతో నాన్న ఒక వీడియో ఉంది వేస్తావా, పెళ్లిలో హైదరాబాద్ పెళ్లిలో
పెళ్ళండి, అందరు ఆనందంగా ఉన్నారు. మెట్టెలు పెడతారు కదండి, మేనమామో ఎవరో మెట్లు పెడతారు కదా, చక్కగా వచ్చి కూర్చొని పెళ్లి కూతురికి మెట్లు పెడుతున్నాడు. అలా పెడుతూ పెడుతూ పడిపోయాడండి. అందుకే వెళ్ళిపోయేలోపు మీరేం చేయాలంటే, రేపేం సంభవించడం మీకు తెలియదు, నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదని చెప్పుకుంటున్నారేమో, సడన్గా పోతారు కనుక మీరు ఎలా ఉండాలంటే, మీరు ఒకడిని 15 వచ్చిన ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి, మీరు రేపు వెళ్ళిపోతారు కనుక ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఎవడికి కీడుకు ప్రతి కీడు చేయకండి. మొన్న వాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు దొరికాడు, వాడికి సరిగ్గా ఇప్పుడు చూపిస్తా అనొద్దు. నా చేతికి చిక్కాడు, మనం ఎలాంటి వాళ్ళు అంటే కొట్టమండి, ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుదామని డిసైడ్ అయిపోయి ఉంటాం. మన స్టైల్ అది. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకండి. ఓ మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మనార్పకండి అంటే ఆత్మను అర్పితే ఇవన్నీ ఆగిపోతాయి, ఆత్మ రగులుతుంటే మీరు ఇవన్నీ చేస్తారు. అది దాని అర్థం. ఆత్మను అర్పకండి అంటే మన ఆత్మను మనమే అర్పుకునే పరిస్థితి అవకాశం ఉందంటే ఉంది. నీ ప్రాణం నువ్వు తీసుకునే అవకాశం నీ చేతుల్లో ఉందా లేదా? నీ ప్రాణం నువ్వు తీసుకునే అవకాశం నీకు ఎలా ఉందో, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ రగులుతూ దేవుని కోసం మండవలసిన ఆత్మను నువ్వే ఆర్పుకుంటున్నావు. ఎలా ఆరిపోద్దండి? ఎందుకు ఆరిపోద్దండి? కారణం ఏంటండి అంటే, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. మనుషులను చూస్తే వాక్యం చెప్పటం అండి, అది అది చేయాలి. యేసుప్రభు చేసింది అదే. ఈరోజు మనుషులు కనపడితే మనం చెప్పాల్సింది వాక్యం. ఆయన చెబుతున్న సువార్త చూడండి ఎలా ఉందో. అదేంటండి యేసుప్రభు సువార్త చెప్పకుండా విత్తనాల గురించి చెప్తున్నాడు, లోకంలో ఉపమానాలు చెప్తున్నాడు. మరి అంటావు, ఆయన్ని కూడా అంటావు, నువ్వు మేధావి, మరి నువ్వు ఆడు ఉంటే ఆయన కూడా అనేవాడివి. ఏమంటున్నాడు? ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచాను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. మరికొన్ని నేలను పడెను, మంచి నేలను పడెను, ఒకటి 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలు ఒకటి, 30 అంతలు ఒకటి, 100 అంతలు ఒకటి, 60 అంతలు ఫలించాయి. ఇదేంటి ఇలా చెప్పాడు అని శిష్యులు ఆలోచించుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కాల. తర్వాత వచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి, 18వ వచనం. నేను ఇందాక ఉపమానం చెప్పాను కదా పగలు, ఇప్పుడు నేను దానికి అర్థం చెప్తున్నాను చూడండి. ఎవడైనను, ఏమండి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, వీడు రాతి నేల అంటాడు అనమాట. వాక్యం విత్తనమైతే వీడు రాతి నేల అయితే, త్రోవ ప్రక్కన పడినోడు వీడు. వీడు త్రోవ ప్రక్కన పడినవాడు, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి, త్రోవ ప్రక్కన విత్తనాలు పడగానే పక్షులు ఎలా మింగేసాయో. కొంతమంది పరిస్థితి ఏంటంటే వాక్యం వింటారు, వినగానే వచ్చి ఎవడ ఎత్తుకుపోతాడు? ఆ పక్షి ఎవడో కదా, అక్కు పక్షి, అపవాదిగాడు. మనోళ్ళు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా, దేవా విత్తబడిన వాక్యం అపవాది ఎత్తుకుని పోకుండా నువ్వే కాపాడు. అది కూడా ఆయన చేయాలా? నీ ఇంటికి కాపలా ఉండమన్నావు, నీ ఒంటికి కాపలా ఉండమన్నావు, కంచి చేయమన్నావు, పొలం చూడమన్నావు, అన్ని పనులు ఆయనకే చెప్పి నువ్వేం చేస్తావు? ఊరి మీద తిరుగుతావా? సాతాను ఎత్తుకుపోకుండా నువ్వు చూసుకోవాలి. వాక్యం ఆయన చెబితే సరే, ఆ వాక్యం ఎత్తుబాటు నువ్వే చూడు. పిలిచి వాలంటీరు, ఇదిగో నీ పెన్షన్ 2750 రూపాయలు అంటే, జాగ్రత్తగా ఎవడో తీసుకోకుండా నువ్వే చూడు అంటావా ఇంట్లో పెట్టి?
అబ్బా దాన్ని తీసుకెళ్ళి ఆ ముసలవాళ్ళైనా సరే ఒక మడత ఉంటుంది, దానిపైన ఇంకో మడత ఉంటుంది, వాళ్ళు తీస్తుంటే పొరల పొరలుగా వస్తాడు, కాగితంలో కాగితం, కాగితంలో కాగితం, కాగితంలో కాగితం. ఏం భద్రం చేసుకున్నావు? వాక్యం నిన్న చెప్పిన వాక్యం ఈరోజు చాలామందికి తెలియదు, గుర్తులేదు. ఏం చేసి రాత్రి రాగానే వినగానే పడగానే సాతాను వచ్చి ఏం చేసింది? వీళ్ళు రాతి నేల సారీ త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటుండ్రు, ఉపయోగం లేదు. రెండో క్యాడర్ ఉంటారండి, విత్తనం చల్లగానే మొలకొచ్చిందట, అంటే వాక్యం ఆనందంతో అంగీకరించారు. కానీ అది మన్ను లేదు, లోపలికి ఇంక పూర్తిగా వెళ్ళనిది, ఎదగనివ్వదు, అంటే లోపలికి వేరు లేదు. రాతి నేలన విత్తబడినది వాక్యం విని. కొంతమంది ఉంటారండి, అబ్బా బాగా చెప్పారండి వాక్యం, సంతోషంతో అంగీకరించారు. అయితే దాన్ని బట్టి కొంచెం కూడా మారాలని అనుకోడు. వాక్యం విన్నాడు, లోపల పడింది, బాగుంది అన్నాడు, కానీ దాన్ని బట్టి బ్రతుకు మార్చుకుందామని అసలు అనుకోడు. ఈ క్యాడర్ అంతా ఎవరంటే రాతి నేలన పడిన విత్తనాల తీరు. ఏమండి మూడో క్యాడర్ ఉందండి క్రైస్తవ్యంలో చాలామంది లేనండి. మూడో క్యాడర్ ఎవరా? మూడో క్యాడరు ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు ఉన్నాయంటే ఆ కింద ఉన్న నేల మంచిది, రాతి నేల కాదు. నేల కొంతవరకు బాగానే ఉంది, ముళ్ళ పొదల్లో పడింది మొలకెత్తుతుంది, ఎదుగుతుంది. ఇంతలోనే ఆ పైన ఉన్న ముళ్ళు ఏం చేయటం ప్రారంభిస్తాయి? అణి చేయటం ప్రారంభిస్తాయి. దాని వలన దానికి ఫలాలు రావు, అణిచివేయబడుతుంది, చివరికి ఏమవుతుంది? అది చచ్చిపోతుంది, నిష్ఫలం, ఉపయోగం లేదు. 90% క్రైస్తవులు ఇదే క్యాడర్లో ఉంటారు. మనలో కూడా చాలామంది ఇక్కడ దాకా వచ్చారు, త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు కాదు, ఆ స్టేజ్ దాటాం. రాతి నేల పడిన వాళ్ళం కాదు, ఆ స్టేజ్ దాటాం. మూడో క్యాడర్ ఏంటంటే విత్తనాలు పడ్డాయి, మొలకెత్తింది, మొక్క ఎదుగుతుంది, అంతలోనే ముళ్ళు అనచటం ప్రారంభించాయి. ఏంటి ముళ్ళు చెప్తున్నాడు చూడండి, చదవండి. ముండ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినవాడే కానీ అది అనుస్తున్నవి ఏవో చూడండి, ఐహిక విచారాలు. ఐహిక విచారాలు, ఐహిక అంటే ఈ లోక సంబంధమైన విచారాలు. ధనమోసం, విచారాలు ఉన్నాయి, ధనమోసం ఉంది. వినబడిన వాక్యాన్ని దేవుడి కోసం బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత నిన్ను అణచటం ప్రారంభిస్తాయి. 90% లాగే ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ఐహిక విచారాలు అణిచేస్తాయా? ఆత్మను ఆర్పుతున్న ఐహిక విచారాలు. ఏంటి ఐహిక విచారాలు? ఏమున్నాయి ఐహిక విచారాలు? ఏమి త్రాగుదుము, ఏమి తిందుము, ఏమి ధరించుకుందుము అని వీటిని గూర్చి ఆ విచారించకండి. అన్యులు వీటిని గూర్చి చింతిస్తారు, మీరు చింతించకండి, మీరు విచారించకండి. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. కొంతమంది ఉంటారండి దేవుని పని తప్పించి అన్ని పనులు పెట్టుకుంటారు. ఎందుకో, ఎవరినో చూసి విచారం, దేన్నో చూసి విచారం. అన్న వాళ్ళకు ఉంది మాకు లేదు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు మాకు సంపాదించుకోలేకపోతున్నాం, వాళ్ళకు పొలం ఉంది మాకు లేదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి మాకు లేవు. పరలోకం వెళ్ళాలి, ఈ జీవితం చిన్నదన్న మాట మర్చిపోయి లోకంలో అన్ని రకాల విచారాలు, అన్ని రకాల విచారాలు. ఏ విచారం ఉందమ్మా నీకు, నీకే విచారం ఉంది. కొంతమంది ఎందుకోనండి అన్ని రకాల బాధ్యతలు పెట్టేసుకుంటారండి, అన్ని రకాల బాధ్యతల. నువ్వు నీ ఆత్మను పరలోకాన్ని నడిపించుకోవాలనేది వదిలేసి ఒకడు నేను దేశాన్ని వెళ్తా, ఊరిని ఉద్ధరిస్తా, నాయకుడిని అవుతా. ఒక ఆయన ఉంటాడు, ఏంటో ఈయనకన్న పిల్లలే కాదు, తమ్ముడు కన్న పిల్లలు, అన్నగన్న పిల్లలు, మొత్తాన్ని నేనే వడ్డెక్కిస్తా అంటాడు. ఎవడరా బాబు నీకు ఆ పనిచ్చింది? పిల్లలందరిని వడ్డెక్కిస్తాడు, చదివిస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, మెడలిస్తాడు, పరలోకంలో మెడలిస్తాడా? ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను ఇన్ని పనులు? మరియమార్తలు బేతనీలో ఉంటారండి, లాజర్ సహోదరులు ఉన్నారు కదా మరియమార్తలు. యేసుక్రీస్తు అనేక మార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. వెళ్ళిన ప్రతిసారి మరియ వేగంగా వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం చెప్తుంటే వింటా ఉందట. మార్త మాత్రం చాలా విస్తారమైన పనులు పెట్టుకుందట. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని ఇన్ని పనులు చేసుకుంటున్నాను. మరియ కూర్చొని మాటలు ముచ్చట్లు వింటుంది, ముచ్చట్లు అనుకుంటుంది పాపం. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడో చూస్తారా ఒకసారి, చదవండి. లోకసువార్త 10వ అధ్యాయము 41.
లోకాసువార్త 10:41 మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గుర్చి విచారం కలిగి ఉన్నావు కదా అనేక విచారాలు ఎందుకు ఇన్ని పనులు పెట్టుకున్నావు ఎందుకు ఇన్ని పనులు ఆదివారం దేవుని దగ్గరికి వస్తావు మరి సోమవారం మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ఎలా ఉందో తెలుసా మొదటి సంఘాల ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు ప్రతి దినము సిలువనెత్తుకొని ప్రతి దినం సువార్త ఈరోజు ఆదివారం రావడమే గొప్ప ఏ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా వాక్యం విన్న పిల్లలు ఎందరూ ప్రారంభంలో రగిలారు 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 ఈ జీవితం దేవుడి కోసమే హస్తుంటే ఎంత లేకపోతే ఎంత ఇల్లు ఉంటే ఎంత లేకపోతే ఎంత బండి ఉంటే ఎంత లేకపోతే ఎంత తింటే ఎంత తినకపోతే ఎంత అలా రగిన వాళ్ళల్లో చాలా మంది ఆదివారానికి పరిమితమై మిగతా రోజుల్లో కనపట్టలేదు నేను చాలా బాధపడి ఆలోచిస్తున్నా ఎంత విస్తారంగా పనుల్లో ఉండేవాడు కేవలం ఆదివారం మాత్రమే కనపడి వెళ్ళిపోతున్నాడు ఏంటంటే అడుగుతాను మీరెందుకు ఎక్కువగా దేవుడి పనిలో ఉండలేదంటే అన్న చాలా అప్పులు ఉన్నాయి అన్న అంటాడు అప్పులా ఎందుకు అప్పులు చేసావని అడుగుతాను ఎందుకు అప్పులు చేసావు ఎందుకంటే పక్కింటి మంగళగౌరి కాసుల పేరు చూడని మా ఆవిడ అంది ఆవిడ వైపు చూడకపోతే ఈవిడికి ఏముండేది కాదు ఆవిడి మెళ్ళలో ఇంతలా కనపడింది తాడు చాంతాడు అది చూసిన దగ్గర నుంచి ఏమైనా నిద్రపోదు నిద్ర పట్టదు ఏమైనా నిద్రపోదు ఆవిడని నిద్రపోనీదు అప్పుడు ఇతను ఏమనుకుంటాడు తెలుసా చాలామంది మధ్య చాలా తెలివిగా మాట్లాడడం మొదలుపెట్టారండి మా ఆవిడ మాట అది ఒక్కటే నెరవేరిస్తే వాక్యం వింటదేమో అని ఆమెకు అప్పు చేసుకున్నానన్న ఈ తెలివితేటలో నా దగ్గర ఉపయోగించి పర్లేదు దేవుడి దగ్గర పనికిరావు వాళ్ళు బలహీనరాలు బలహీనులు కదన్న వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే సువార్తకు అడ్డం ఉండరని నేను చేశానన్న అంటాడు నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా దేవుడు అనడు ఎవరితో చూశావు అది కావాలన్నావు నీ తాహత ఎంత నీ తాహత ఎంత ప్రసంగి గ్రంథం ఒక్క మాట చూపించి ఏమండి ముగించేస్తాను ప్రసంగి గ్రంథము 3:9 ప్రసంగి గ్రంథం 3:9 కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అని మాట్లాడుతూ ఏమండి మరి 12:13 కూడా చూద్దామండి కావున సంతోషంగా ఉండటం కంటే శ్రేష్టమైనది నరులకు లేదని తెలుసుకుంటేని 13 మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు 13 మరి ప్రతివాడు తన అన్నపానములు పుచ్చుకొనుచు అది నోట్ చేసుకోండి క్రైస్తవులారా లోక సంబంధమైన ఐహిక విచారాల్లో పడి దేవుణ్ణి వదిలేసి ఆత్మను అర్పుకుంటున్న వారులారా దేవుడు సంతోషించవద్దనలేదు ఎలా సంతోషించాలి నీ కష్టార్జితం అంటే అర్థం ఏంటి నీ కష్టార్జితం నువ్వు కష్టపడితే 15,000 వస్తాయి నెలకి ఈ 15,000లో సంతోషించు కానీ నువ్వేం టార్గెట్ పెట్టావు ఫోను 1500కి కూడా ఫోన్ ఉంది కీప్యాడ్ అది ఫోన్ అంటే ఏంటి పిల్లలతో మాట్లాడుకోవడానికి భర్తతో మాట్లాడుకోవటానికి అంతే కానీ పెద్ద చాట కొంటది ఈ చాట ఎంత అనుకున్నారు 20,000 ఈ 20,000కి ఏం చేయాలి మరి ఈఎంఐ పెట్టాలి ఫ్రిడ్జ్ చిన్నది కొనుక్కుంటే సరిపోద్ది ఏదో సెకండ్ అంటే రాబడిని బట్టి చెప్తాను నీకు డబ్బుంటే కొనుక్కో నేను కాదంటలేదు నీ రాబడి 15,000 అయినప్పుడు నీకు అవసరమైతే చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కో ఆహా మనిషి మీద డబల్ ఉంటుంది డబల్ డోర్ అదెంత ఓ 30,000-40,000 మరి ఉన్నాయా లేవు ఆడెవడో ఈఎంఐ ఇస్తానన్నాడు ఆశపడిపోయి ఇప్పుడు 2,000 కడితే చాలన్నావు కానీ నెల ఎంత కట్టాలి 2,000-3,000 కట్టాలి టీవీ అది కూడా కావాలా ఆ కావాలి కొనుక్కున్నా కొన్ని చిన్నది తీసుకున్నావా లేదు గోడ ఎంత ఉందో అంతది కావాలి 55 ఆడేమన్నాడంటే 5,000 కట్టండి చాలన్నాడు ఓ 5,000కే వస్తుందా అన్నావు 5,000 ఇప్పుడు కట్టావు కానీ నెల ఎంత కట్టాలి 15,000 రాబడి కలిగిన నీకు ఏమండి ఈ ఈఎంఐలు కట్టడం ఎంత అయింది తెలుసా 5,000 అయింది ఇప్పుడు సువార్తక రాడికీడు ఎందుకంటే ఎక్కడ పని ఉంది ఎందుకు అయిపోయేవిలా
ఎవరినో చూసి రేపబడ్డావు. విచారం, ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, ఇది కావాలి అది కావాలి, ఈ ఐహిక విచారాల వల్ల చిక్కుకున్నావు, నీ ఆత్మను ఆర్పుకున్నావు. ఇక దేవుడి కోసం నువ్వు స్పెండ్ చేసే టైం లేనే లేదు. గెలిచేశాడు సాతాను, నిన్ను తోసేశాడు పనుల్లోకి, విచారాల్లోకి తోసేశాడు. నీ ఆత్మ ఏమైపోయింది? ఆరిపోయింది. కట్టెలతో పాటు మండుతూ ఉంటేనే కట్టె వండుతుంది. ఒక కట్టెని తీసి పోయి బయట పెట్టండి, ఆరిపోద్ది. సంఘములో ఆ మండుచున్న ఆత్మచేత మండుచున్న వారిలో నువ్వు ఉండుంటే నీ ఆత్మ మండుతుంది. కానీ నువ్వు అప్పులు పాలైపోయి ఆ అప్పులను తీర్చుకోవడానికి చివరికి ఆదివారం కూడా రాని పరిస్థితులు ఉన్నాయండి. చాలామందికి ఎందుకు రావట్లేదని అడుగుతానండి, నేను అడుగుతానండి. అడిగితే అన్న అప్పులు ఉండటం వల్ల ఆదివారం కూడా వెళ్లాల్సి వస్తుంది. ఆ మాట విని నేను జాలిపడతానే అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనసులో బాధపడతాను, వీడు ఇలా ఎందుకు అయిపోయాడు అనుకుంటాను. నీ కష్టార్జితం 15,000 అయితే 15,000తో సంతోషించు, 20,000 అయితే 20,000తో సంతోషించు. ఒకవేళ నీ కష్టార్జితం 100,000 రూపాయలు రాబడి ఉంటే అప్పుడు సంతోషించు, పర్లేదు. కానీ నీ జీతం 25,000 అయితే నువ్వు 40,000 అప్పులు ఎందుకు చేసావు? దాని వలన దేవుడిలోకి కూడా రానంతగా నువ్వు అప్పుల్లోకి వెళ్ళి అప్పులు కట్టుకుంటూ ఆత్మను ఏం చేసావు? శుభ్రంగా ఆర్పేసుకున్నావు. ఇది 90% క్రైస్తవుల పరిస్థితి ఈరోజు. 90% ఓకే, ఒకప్పుడు ఆదివారమైనా వచ్చేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. ఏంటి సంఘాన్ని రావట్లేదు? నువ్వు ఎన్నిసార్లు అన్నాయి? కాకం కబుర్లు చెప్తుంటాడు. నువ్వు సేవకుడికి ఎన్నిసార్లు అయినా అడుగు, వాడు కబుర్లన్నీ చెప్తుంటాడు. కానీ నాకు అర్థమైంది, వాడు తన ఆత్మని ఏం చేసేసుకున్నాడు? ఆర్పుకున్నాడు. ఆత్మ ఆరిపోయింది. అలా ఆరిపోయిన వారిని వాక్యంతో మళ్ళీ రగిలించడానికి చేసే ప్రయత్నమే ఇది. ఇప్పటికైనా మారండి. మీరెవరో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె పోరాటం చేయి. దండులో ఎవడైనా సైనికుడు ఎవడో ఎలా ఉండాలో తెలుసా? తనను దండులో చేర్చుకునిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోకూడదు. నువ్వెందుకు చిక్కుకున్నావు? నువ్వు చిక్కుకున్నావు, నీ పిల్లల బాధ్యతే కాదు, నీ తమ్ముడు పిల్లల బాధ్యత, అన్న పిల్లల బాధ్యత. నువ్వేమైనా పెద్ద సంఘ సంస్కర్తవా? నీకెందుకు? నీ ఆత్మ గురించి ఆలోచించు. అందరి బాధ్యతల మీద వేసుకొని నీ ఆత్మ గురించి వదిలేసి ఆత్మను ఆర్పుకొని నాశనానికి వెళ్తావా? లోకసువార్త 21వ అధ్యాయము, లోకసువార్త 21వ అధ్యాయము 34, మీ హృదయం ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందంగా ఉంటే, అంటే ఆత్మ ఆరిపోతే ఉంది, మందంగానే ఉంటుంది, మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇలా నువ్వు ఆత్మను ఆర్పేసుకుని అప్పులన్నీ తీరాక సంఘానికి వస్తానని చాలామంది చాలా భరోసాతో ఉంటారు. ఎవడు రానికి చెప్పాడు అప్పులన్నీ తీరిన తర్వాత వచ్చేంత వరకు నువ్వు బ్రతికుంటావని ఆత్మను అర్పుకుని లోకంలో పరిగెత్తావు. అకస్మాత్తుగా ఆ దినం ఊరొచ్చినట్టు నీ మీదకి వస్తే చచ్చిపోయి నరకానికి వెళ్తావు. వద్దు, ఐహిక విచారణ చేత ఆత్మను అర్పుకోవద్దు. దేవుడిస్తే తిందాం, లేకపోతే ఒక పూట పస్తున్నా పర్లేదు. ఉన్నవాటితో సంతృప్తి చెందుదాం, లేని వాటి కోసం అరులు చాచొద్దు. లేనిపోని పద్ధతి, లేనిపోని బాధ్యతలు ఎత్తికెత్తుకొని విస్తారమైన పనుల వలన ఆ మార్త ఎలా విచారిస్తుందో అలాంటి విచారాలు పెట్టుకోవద్దు. నాకు చాలా పనులు అన్న నాకు అని ఒక ఆవిడ అంటుంది. ఏంటమ్మా నీకు పనులు అంటే? నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఉద్యోగం చూసుకోవాలి, అది చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను? నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఆర్పేసుకున్నావు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ 2 దినాల ఈ మాటలలో మీ ఆత్మ మండుతుందా? మండితే అనేకులకు వాక్యం చెప్పాలి. మనుషులు చూసినప్పుడు అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, నరకానికి వెళ్ళిపోతారు. నీ ఆత్మ నిన్ను రేపుతుంటుంది, వెళ్ళు వాక్యం చెప్పు, వెళ్ళు వాక్యం చెప్పు. అవేమో లేకుండా నేనే వెళితే వెళ్తాను, లేకపోతే లేదు, ఇవన్నీ మాకెందుకు అన్నావంటే అయిపోయింది. శుభ్రంగా నీళ్లు పోసావు పోయి మీద. ఆలోచించు ఏ స్థితిలో ఉన్నావో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహిమ కలిగిన తండ్రి, ఈ మహాకార్యక్రమం వెనక మనుషులు లేరు, మీరున్నారు. మీరు వారిని రేపారు గనుకనే, వారి ఆత్మ మండుతుంది గనుకనే, అనేక ఆత్మలను రక్షించాలన్న తపన వారిలో ఉంది గనుకనే, పేదవారైనా తమ కష్టార్జితాన్ని కూడబెట్టుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసినది. కానీ క్రైస్తవుల్లో అనేక లైహిక విచారాలతో, ధన మోసంతో తమ ఆత్మలను ఆర్పేసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులను కదిలించి వారి ఆలోచనను
రేపి మీ వైపు మళ్లించాలన్న ప్రయత్నమే ఇది. సఫలీకృతం చేయండి. వెత్తబడిన వాక్యం వారి హృదయంలో 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించుటకు అవకాశం ఇవ్వండి. త్రోవ పక్కన పడిన విత్తనాలు కాదు, రాతి నేల పడిన విత్తనాలు కాదు, ముండ్ల పొదల్లో పడిన